ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము 84వ కీర్తన 2వ వచనము. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, పరిశుద్ధమైనటువంటి దినమున, విశ్రాంతి దినమున దేవుని ఆవరణమును చూడాలని ఎప్పుడైతే మీరు సంతోషముతో ఎదురు చూస్తూ ఉంటారో, అప్పుడు మీ జీవితములు, మీ ఉద్యోగములు, వ్యాపారములు సమస్తము కూడా ఆనందముతో సంతోషముతో ఉంటాయి. ఎప్పుడైతే మీ శరీరము, మీ ఆశ దేవుని సన్నిధిని గడపాలి అని, దేవుని వాక్యమును ధ్యానించాలని, ఆరాధించాలని, ఆయనలో సంతోషించాలని ఎప్పుడైతే నీ హృదయాన్ని ప్రేరేపించుకొని ఆశ కలిగి ఉంటారో, అప్పుడు దేవుడు మీ ప్రతి పరిస్థితి నుంచి విడుదల చేసి సంతోషమును సమాధానమును ఇచ్చేటువంటి దేవుడు. మీ శరీరము కూడా సంతోషముగా ఉంటుంది, ఆత్మ కూడా సంతోషముగా ఉంటుంది. అది కేవలము ఆయన సన్నిధిని ప్రేమించే వాళ్ళకు మాత్రమే. అంటే చాలామంది సంతోషంగా ఉంటారు, కానీ అవన్నీ శాశ్వతమైనటువంటివి కావు. అశాశ్వతమైనటువంటి కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాలు ఉన్నటువంటి సంతోషం మాత్రమే. నీకు నిత్యము సంతోషము సమాధానము దేవునితో గడిపేటువంటి మంచి పరిస్థితి కలగాలంటే నీవు విశ్రాంతి దినమును, పరిశుద్ధ దినమును అలక్ష్యము చేయకుండా సత్య సువార్తను విను, వాక్య ప్రకారం జీవించు, ఆయన సన్నిధికి వెళ్ళాలని ఆశ కలిగి ఉండు. తప్పకుండా దేవుడు నిన్ను దీవించాలని ఆశ కలిగి ఆయన ఉంటూ ఉంటారు. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూసినటువంటి బిడ్డల శరీరాల్లో ఏ బలహీనత ఉందో, ఆత్మలో ఏ నాయన వెనుకదనం ఉందో మీకు తెలుసు ప్రభువా. మీ సన్నిధికి రాకుండా ఆపుతున్నటువంటి ప్రతి సాతాను శక్తులను, అంధకార శక్తులను ప్రతి నాయన తండ్రి ప్రభువా, వారికి ఉన్నటువంటి బలహీనతలను కొట్టివేసి మీరే బలపరచమని అడుగుచు ఉన్నాము. మీ సన్నిధిని అనుభవించుటకు తండ్రి వారి శరీరములు, వారి జీవితాలు ఆనందముగా ఉన్నట్టుకు సహాయము చేయమని అయ్యా ఇదిగో తండ్రి ఈ లేఖనపు దీవెనలతోనూ, ఈ దినకాలపు దీవెనలతోనూ యేసుక్రీస్తు వారి ఆశీర్వదించేటువంటి నామములో ప్రతి బిడ్డ మీద సమృద్ధిగా ఈ ఆశీర్వాదములు కుమ్మరించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ఈ సత్యవాక్యాన్ని, ధైర్యమునిచ్చేటువంటి దేవుని మాటలని ఎలా ఆశీర్వాదాలు పొందుకోవాలో విపులంగా వివరంగా చెప్పేటువంటి ఈ అనుదిన వాక్యాన్ని అనేకులకు పరిచయం చేయండి. వారి జీవితాలు కూడా ప్రభువులో వర్ధిల్లాలి అనంటే వాక్యమే సరిచేయగలదు, వాక్యమే స్వస్థపరచగలదు, వాక్యమే బలపరచగలదు, వాక్యమే ఆదరించగలదు. ఈ సత్యవాక్యాన్ని అనేకులకు పరిచయం చేయండి. మీరు కూడా ఈ పరిచర్యలో, ఈ అనుదిన వాక్య పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉండి ఆశీర్వాదములు పొందుకోవాలని ప్రభు నామమును బట్టి మీకు ప్రేమతో మనవి చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.